नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट प्रवास बताका कार्यालय पब्लिक अथारी फर् सिविल इनफर्मेशन शुभवार विवरा कुवैट बताका कार्डुल कोसम ప్రవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో కువైట్ లో బతాకా దరఖాస్తులు స్వీకరించిన తర్వాత గరిష్టంగా 3 రోజుల పని దినాలలో బతాకా కార్డులను పంపిణీ చేసే పథకానికి బతాకా కార్యాలయం శ్రీకారం చుట్టింది. కొత్త దరఖాస్తుల కార్డుల పంపిణీని వేగవంతం చేయాలని చెప్పి గత నెల చివరిన నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు అమలు తర్వాత ప్రతిరోజు సుమారు 19,000 కార్డులు పంపిణీ చేయబడతాయని చెప్పి త్వరలో ఈ యొక్క కార్డుల పంపిణీ రోజుకు 20,000 కు పెంచాలని చెప్పి అధికారులు యోచిస్తూ ఉన్నారు. అదే సమయంలో సివిల్ ఐడి కార్యాలయ యంత్రాలలో కార్డులు సిద్ధమైన ఇంకా కార్డుదారులు కార్డులను తీసుకోకపోవడంతో కొత్త కార్డుల సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని చెప్పి దీనిని అరికట్టడంలో భాగంగా నిర్దేశిత వ్యవధికి మించి మిషన్ల నుంచి కార్డులు తీసుకొని యజమానులపైన జరిమానా విధించే అంశాన్ని ప్రజాప్రతినిధి అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ప్రవాసులు బతాకా కార్డుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే ఇప్పటికే 2 లక్షలకు పైగా కార్డులు మిషన్లలో ఉన్నాయని చెప్పి వాటి యొక్క యజమానులు ఇంకా కార్డులు తీసుకోలేదని చెప్పేసి అలాగే ప్రతిరోజు 13,000 కార్డులు మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పి ఈ యొక్క సంఖ్యను 20,000కు తీసుకువెళతామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. అలాగే ఎవరైతే మిషన్లలో ఉన్న కార్డులు తీసుకునే యజమానులు ఎవరైతే ఉంటారో వారిపైన జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు గాని సివిల్ ఐడి కార్డు బతాకా కార్డు రాకపోతే దయచేసి దగ్గరలో ఉన్న మిషన్లలోకి వెళ్లి మీ యొక్క కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.